नमस्ते तेलंगाणा राष्ट्र में एन्निकल वेड़ मोदलैंदी केसीआर 115 अभ्यर्थुल लिस्ट प्रकटिंचिंडु कांग्रेस पार्टी अदे प्रक्रिया नडुस्तुंदी वडपोत कार्यक्रम नडुस्तुंदी सो फिल्टर मरी बहुजन समाज पार्टी की संबंधी आ पार्टी असल वाल स्टैंड आरएसपी उन्नारु मन तो बीएसपी चीफ सर नमस्ते स्टैंड पार्टी वाल अभ्यर्थुल प्रकटिस्तुन्नारु मरी चेयबोतुन्नारु मीरु మేము కూడా మా అభ్యర్థులే ఆల్రెడీ జనమధ్యన ఉన్నారు మా ప్రజలకు మా అభ్యర్థులు ఎవరో తెలుసు అందుకరకు కేసీఆర్ లాగా లేకపోతే రేవంత్ రెడ్డి లాగా లేకపోతే ఇంకెవరు లాగానో మేము ఇప్పుడు హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించి మేము హంగామా చేయదలుచుకోలేదు మా అభ్యర్థుల గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది సో చాలామంది అసంతృప్తులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా రాజయ్య లాంటి వాళ్ళు సో కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారా అలాంటి వాళ్ళు ఏమైనా చర్చలు జరుగుతున్నాయి మీ పార్టీలో రావడానికి అట్లా మమ్మల్ని చాలా మంది అసంతృప్తులే కాదు తృప్తితో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు కాకపోతే మేము ఇంకా వాళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకోలేదు సో టైం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం బహుజన్ సమాజ్ పార్టీ డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటాయి ఒక్కటి ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఆత్మగౌరవం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి ఏదో అక్కడ టికెట్ రాలేదని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ టికెట్ రాలేదని ఇంకో దగ్గరికి పోయి అట్లా కాదు బహుజన్ సమాజ్ పార్టీలోకి రావాలంటే బహుజన ఆత్మగౌరవం మీద కొంత అవగాహన ఉండాలి అట్లకి కొంత ఆదరణ బాగుంటుంది మా పార్టీలో సో ఎనీవే మా డోర్లు అయితే ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి ఎవరికైనా సో అధికార పార్టీని ఎట్లా కొట్టబోతున్నారు మరి మూడు ప్రధానమైన పార్టీలు అని చెప్పుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ మరి బీఎస్పీ వాళ్ళు మూడు ప్రధానమైన దోపిడీదారుల పార్టీలు మాదొక్కటి ప్రజల పార్టీ సో వీళ్ళు ప్రధానమైన పార్టీలని వాళ్ళ పత్రికల ద్వారా బాగా ఓదుకుంటున్నారు రోజు కానీ ప్రజల మధ్య లేరాలు ప్రజలు ఎప్పుడెప్పుడు వీళ్ళని ఓడగొడదామని చూస్తున్నారు ఆ భయంతో వీళ్ళు గుమ్మిలకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి బీర్లు తీసుకొచ్చి బిర్యానీలు తీసుకొచ్చి ప్రజలను మత్తులో పెట్టి గెలవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఈసారి తెలంగాణ తీర్పు చాలా విప్లవాత్మకంగా ఉండబోతుందన్న నమ్మకం నాకున్నది తెలంగాణలో వాడవాడల బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు క్రైస్తవ మైనారిటీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఆకర్షితులు అవుతున్నారు సో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఈ వర్గాల కోసం విరోచితమైన పోరాటం చేస్తుంది అందుకొరకు నాకు తెలిసినంత వరకు మీరు సోకాల్డ్ ప్రధానమైన పార్టీలు అందరూ కూడా ప్రధానమైన రీతిలో బొంద పెట్టబోతున్నారు సో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవమా అంటే కొన్ని కొన్ని పార్టీలు కొన్ని చెప్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలీనం అంటుంది కొంతమంది విమోచనం అంటున్నారు కొంతమంది విద్రోహం అంటున్నారు మరి మీరేమంటారు ఏం చెప్తారు సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ ప్రజలందరూ కూడా సామూహికంగా ప్రతిజ్ఞ చేయబోతున్నారు ఈ తెలంగాణను నిండా మంచిన బీఆర్ఎస్ పార్టీని దానికి వెనక నుండి సపోర్ట్ చేస్తున్న బీజేపీని రెండింటిని కూడా బొంద పెడతామని ప్రతిజ్ఞ చేయబోతున్నారు అమరవీరుల తెలంగాణ కొందరి తెలంగాణ అయిన ఈ తెలంగాణను అందరి తెలంగాణగా మారుస్తాం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా సామూహికంగా ప్రతిజ్ఞ చేయబోతున్నారు బీజేపీని పరేడ్ గ్రౌండ్లో చేస్తున్నారు కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్లో చేస్తున్నాడు గాంధీ భవన్లో వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు అక్కడ తుక్కుగూడలా చేస్తున్నారు సో మీరేం చేయబోతున్నారు చెప్పిన కదా సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దోపిడీ గడిల పాలనలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేస్తాం అని చెప్పి ప్రతిజ్ఞ చేయబోతున్నారు గ్రామ గ్రామాన్ని మీరు మొన్నటి వరకు వట్టే జానయ్య ఇష్యూని మీరు లీడ్ తీసుకోవడం జరిగింది ఎందుకు ఏ పార్టీలు మాట్లాడలేదు ప్రవీణ్ కుమార్ ఎందుకు దాన్ని లీడ్ తీసుకోవాల్సి వచ్చింది చాలా మంచి ప్రశ్న ధన్యవాదాలు అడిగినందుకు వట్టే జానయ్య ఒక బీసీ బిడ్డ చాలా కష్టపడి రాజకీయాల్లోకి పైకి ఎదిగిన బిడ్డ అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీలో చాలా పై స్థాయికి పోయి డిసిఎంఎస్ చైర్మన్గా కూడా పనిచేస్తున్న బిడ్డ ఆయన ఒక బీసీ కాకపోయి ఉంటే ఆయన చాలా పెద్ద ఎత్తున ఇంకా మినిస్టరు లేకపోతే ఇంకేదో అయి ఉండేవాడు కానీ ఇలా ఒక బీసీ కావడం వల్ల ఒక చిన్న పదవికి అతన్ని ఏమంటారు అక్కడికే పెట్టేసి అతను తన చెప్పుతూతుల్లో ఉండాలని చెప్పేసి మంత్రి జగదీష్ రెడ్డి గారు భావించారు కానీ ఆయన ఎప్పుడైతే ప్రజల మన్ననలు పొందిండో ప్రజల గొంతుక అయిండో లేకపోతే అతను కూడా నేను ఒక ఎమ్మెల్యే కాగల శక్తి నాకుందని అనుకున్నాడో ఎప్పుడైతే జగదీశ్వర రెడ్డి గారు ఇది పసిగట్టిండో ఆయన మీద రాత్రి రాత్రి 70 కేసులు పెట్టిండు ఆధారాలు లేకుండానే 70 కేసులు పెట్టవచ్చు ఎట్లా అనుకోవచ్చు దీన్ని ఆధారాలు ఎన్ని కేసులలో ఆధారాలు ఉన్నాయి ఆయన ఆధారాలు లేవు చట్టం ఏమంటారు ఎట్లయినా వాడుకుంటున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళ తీసుకొని మళ్ళీ ఎక్కడ పోయిన రోజులు బాధలు ఎందుకు రాలే 9.5 సంవత్సరాలు అదే బొట్టజానే అదే సూర్యాపేటలో ఉన్నాడు మరి ఎక్కడ పోయిండు బాధితులు ఎక్కడ పోయిండు చెప్పండి
మరి ఎందుకు ఈరోజు అంటే ఈ జగదీష్ రెడ్డి గారు కోపం రాగానే బాధితులందరూ ఇళ్ళకెళ్ళి ఉరుకొచ్చిండు ఇట్లా. సో ఇట్లా చాలా చేయొచ్చు డ్రామాలు. సో ఆయన వట్టజానే కోర్టులో తెలుసుకుందాం అంటున్నాడు కదా, వట్టజానే ప్రతి బాధితుడు కూడా నేను ఆన్సర్ చెప్తా అంటున్నాడు. సో కానీ లేని బాధితులను సృష్టించి ఆయన మీద కేసులు పెట్టి ఆయన మీద తీవ్రమైన దాడి అంటే దాన్ని ఎట్లా చూస్తున్నా అంటే, ఇది 99% ఉన్న బహుజనుల మీద 1% ఉన్న ఆధిపత్య వర్గాల దొరలు చేస్తున్న దాడిగానే చూస్తున్నా. అందుకొరకే ఏ పార్టీ చేయకపోయినా బహుజన సమాజ్ పార్టీ వట్టజానే పక్కన నిలబడ్డది. సో కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీలో వట్టజానే మీకు సంఘీభావంగా ఉంటారని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దోపిడీ దొరల పార్టీలే. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు మూడు కూడా దోపిడీ దొరలు, వాళ్ళు నాయకత్వం వహిస్తున్న పార్టీలు కాబట్టి వట్టజానే అందులో న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. అందుకొరకే అలాంటి వేదనకు పీడనకు అణచివేతకు గురైన బీసీ బిడ్డలందరూ వాళ్ళు ఏ పార్టీలను కూడా కాపాడుకునే బాధ్యత బహుజన సమాజ్ పార్టీది. అందుకొరకే మేము వట్టజాన వెనుక నిలబడ్డాం, అంతే తప్ప వేరే విధంగా కాదు. సూర్యాపేటలో జగదీశ్వర రెడ్డికి ఆపోజిట్గా బీఎస్పీ నుంచి దింపుతున్నారంట, నిజమేనా? చాలా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రపోజ్ చేస్తున్నారంట సూర్యాపేట? నేను అట్లా చెప్పలేదు, కానీ సూర్యాపేట ప్రజలందరూ కూడా వట్టజానయ్య బహుజనవాదిగా వట్టజానయ్య బహుజన యూనో మా బహుజన సమాజాన్ని ఏమంటారు ఒక రిప్రజెంట్ చేసి ఒక గొంతుగా అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నాను. సార్ నాకు చెప్పండి, మీరు స్వాగతిస్తారా సూర్యాపేట నుంచి ఒకవేళ టికెట్ అడిగింది అనుకుందాం? స్వాగతిస్తామండి. ఆయన ప్రజలందరూ కూడా వట్టజానే కావాలని కోరుకుంటే నేనెవరు నాపడం కోసం తప్పకుండా స్వాగతిస్తాం, బరాబర్ స్వాగతిస్తాం. దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఏ యోధుని ఆయన కూడా హక్కున చేర్చుకుంటుంది బహుజన సమాజ్ పార్టీ. ఓకే, సో చంద్రబాబు అరెస్ట్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన హయాంలో పోలీస్ ఆఫీసర్ కూడా పనిచేశారు, ఎట్లా చూస్తారు అది? ఒక అంటే చంద్రబాబు అరెస్టే కాదు, ఏ నేరమైనా నేరంగానే చూస్తాను నేను. దాంట్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో చంద్రబాబు గారు నిర్దోషి అయితే బయటకు వస్తారు, దోషి అయితే శిక్ష పడుతుంది. చట్టం సుప్రీం, ఈ దేశంలో చట్టానికి ఆ విలువ ఉన్నది. కోర్టులు ఎప్పుడు న్యాయం చేయకపోయినా అప్పుడప్పుడు కోర్టులు డెఫినెట్గా న్యాయం చేస్తారని నమ్మకం నాకున్నది. నిజంగా నిర్దోషి అయితే బయటకు వస్తాడు, దోషి అయితే శిక్ష పడతాడు. అంటే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే చంద్రబాబు మీద ఒక్క కేసు కూడా పెట్టని పరిస్థితి, కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా జరిగిందని అక్కడ నారాస్లో లోకేష్ లాంటి వాళ్ళు అంటున్నారు, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే అది చట్టం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం కామెంట్ చేయలేను అది. ఎందుకంటే అక్కడ ఏమి ఆధారాలు ఉన్నాయా లేవా అనేది పోలీసు వాళ్ళంతా చూసుకొని అరెస్ట్ చేసిండని పోలీసు వాళ్ళు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు వారి మనుషులు ఏమంటున్నారు, ఇక్కడ ఏమి ఆధారాలు లేకుండానే రాజకీయ కక్షతం చేసినట్టు అది కోర్టులు నిర్ణయించాలి. ఎందుకంటే మ్యాటర్ కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి నేనేం కామెంట్ చేసినా దానికి వాల్యూ ఉండదు. ఓకే, ఎప్పుడు ప్రకటిస్తున్నారు మరి డేట్? అదే చెప్పిన మా అభ్యర్థులు ఎవరు? 119 నియోజకవర్గాల్లో అన్ని ఒకటిసారి ప్రకటించారు, దశల వారీగా ప్రకటిస్తారు. అభ్యర్థులు ఉన్నారా 119? బరాబర్ ఉన్నారండి, బరాబర్ ఉన్నా. మాకు కూడా కాంపిటీషన్ మొన్న 2000 సార్, 2000 కాదు కానీ 1300 మంది అప్లై చేసిండు మా పార్టీలో ఆన్లైన్ ఓపెనింగ్ చేస్తే అభ్యర్థుల కోసం. సో చాలా కాంపిటీషన్ ఉంది బహుజన సమాజ్. దరఖాస్తుల ప్రక్రియ నడుస్తుంది, మీరు కూడా అప్లై చేయొచ్చు. 1300 మెంబర్స్ వచ్చింది ఇప్పటివరకు. ఇంకా ఒక 1 వీక్ అట్లా పెడదాం అనుకుంటున్నాం. bsp.in ఉంది. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎన్నికలు రెండు పెద్దగా టైం కూడా లేదు, 3 నెలలే ఉన్నాయి కావచ్చు. సో వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ముందు పోతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు? మా స్టైల్ ఏంటంటే మేము జనాల మధ్యలో ఉంటాం. మా స్టైల్ అంతా జనాల మధ్యలో ఉండడమే, జనాల మధ్యలోనే ఉంటాం, జనాలు ఏం పెడితే అది తింటాం, జనాల సమస్యల కోసం మేము పోరాడతాం. అంతే తప్ప రోజు గాంధీ భవన్లో కూర్చోను, ప్రగతి భవన్లో కూర్చోను, తెలంగాణ భవన్లో కూర్చోను. బీజేపీ భవన్ అయింది, దాని పేరు నాకు తెలియదు. ఆ బీజేపీ భవన్లో కూర్చొని బోర్డు రూమ్ రాజకీయాలు మేము చేయడం మాకు అలవాట్లేదు. మేము జనాల మధ్యలో ఉంటున్నాం, జనాల మధ్యలోనే ఉంటాం, జనాల కోసమే చేస్తాం. అందుకొరకు మాకు ఈ పత్రికలు అడ్డం పెట్టుకొని ఫేక్ న్యూస్ రిలీజ్ చేసి అది చేసి ఇది చేసి ఊకే లీకులు చేసి జనాలను కన్ఫ్యూజ్ చేసే అలవాటు బహుజన సమాజ్ పార్టీకి లేదు, మా మహనీయులకు కూడా ఎప్పుడు లేదు. అందుకొరకు మేము తప్పనిసరిగా ఈసారి జనాలే మమ్మల్ని ఆదరిస్తారు. రాబోయే నీలి విప్లవంలో ఈ దోపిడీ 3 పార్టీలు సోకాళ్ళు ప్రధాన పార్టీలు కొట్టుకొని పోతాయి. ఒక నియోజకవర్గానికి ఎంతమంది ఉండవచ్చు మీ అభ్యర్థులు అంటే పోటీ పడుతున్న వాళ్ళు? ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 52 మంది అప్లై చేసిండ్రు బీఎస్పీ కోసం, 52 మంది అప్లై చేసిండ్రు. అట్లా కొన్ని నియోజకవర్గాల్లో 5 మంది 6 మంది ఉన్నారు, ఒక్కటి నియోజకవర్గాల్లో రెస్పాన్స్ లేదు. సో అట్లా మంచిగా ఉంది, చాలా 1300 మెంబర్స్. ఐ వాజ్ ఆల్సో రియల్లీ సర్ప్రైజ్, చాలా మంచి డేటా వచ్చింది.
కాంగ్రెస్ పార్టీతో పొత్తులు అనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు సింగిల్ గా పెట్టుకోవాల్సిన అవసరం బహుజన్ సమాజ్ పార్టీకి లేదు? గతంలో విన్నాం మేము కూడా, ఇప్పుడు ఏమన్నా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బహుజన్ సమాజ్ పార్టీకి లేదు? లేదు. నేషనల్ పార్టీ 99% జనాభా మా వైపు ఉన్నారు. బహుజనులు అంటే అంత మా వైపు ఉన్నారు. కాంగ్రెస్ దగ్గర ఏమున్నది? ఒక 1% ఆధిపత్య వర్గాలు తప్ప ఏమున్నది వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర ఓట్ బ్యాంక్ ఎవరు? వాళ్ళు అప్పుడంటే బీఎస్పీ బలంగా లేదు, ఇప్పుడు బలాబర్ తెలంగాణలో బీఎస్పీ ఉన్నది. వాళ్ళ దగ్గర ఏమున్నది? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర గుండెలున్న జనాలు ఉన్నారు. సో డెఫినెట్గా ఈసారి మాకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి అవసరం లేకుండా మేము బలంగా తయారు. బీసీలకు 70 సీట్లు కట్టుబడి, 60 నుంచి 70 కట్టుబడి ఉంటారు. దీనికి బరాబర్ కట్టుబడి ఉంటుంది. కట్టుబడి ఉండకపోతే వాళ్ళు వాళ్ళు చూస్తారు బీసీలు మేము దాచిపెట్టుకొని ఉండలేం కదా. బరాబర్ బీసీలకు 60 నుంచి 70 దాకా ఇస్తాం, మా మాట కట్టుబడి ఉంటాం. అది కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మస్థానమైన కిలాషాపూర్లో ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆ మాయనాడికి అన్యాయం చేయలేము. పెద్ద చరిత్ర ఉంది బహుజన్ సమాజ్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో. బహుజన ఉద్యమానికి బెల్లి లలితక్క, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగల సాయన్న, వడ్డే ఓపన్, దొడ్డి కొమరయ్య, చాకలి ఎలమ్మ, ఎంతోమంది మానవులు త్యాగాలు చేసి నిర్మించుకున్న ఈ పార్టీ. సో మేము మా మాట మీద ఎన్నికపోం. వాళ్ళు ఎన్నికోలేదు, మేము కూడా పోం. ఓ ఉద్యమకారులకి ఎంతమందికి ఇస్తున్నారు? బీఎస్పీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాకు కూడా ఉన్నారు ఉద్యమకారులు. ఇస్తాం ఇస్తాం, లెక్క చెప్పలేను. కానీ అన్నీ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని వర్గాలు కూడా కొంతమందిని తప్పకుండా అసెంబ్లీకి పంపించాలని ఉంది మాకు. సో సంచార జాతుల నుండి కానీ, ఇట్లా అనాదిగా అణచివేతకు గురవుతున్న వర్గాల నుంచి కూడా వాళ్ళ వాయిస్ కూడా అసెంబ్లీలో వినిపించాలన్న ఖాయిష్ మాకుంది. సో ఆ విధంగానే మేము పనిచేస్తాం. పైసలు ఉన్నాయా సార్? మరి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు జనాలు ఇస్తారు పైసలు, జనాలు ఇస్తున్నారు పైసలు. మొత్తం వాళ్ళు ఇస్తారు, వాళ్ళే గెలిపించుకుంటారు. పైసలు అవసరం లేదండి మాకు, వాళ్ళే ఇస్తున్నారు మొత్తం పైసలు. వాళ్ళే ఇస్తున్నారు పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా అభ్యర్థికి అవసరం లేదు. జనాలు ఇవ్వంగా పార్టీకి పైసలు ఎందుకు? మేము అందుకొరకు ఇంత బిందాస్ ఉన్నాం. వాళ్ళకేమో రోజు భయం పట్టుకున్నది, కేసీఆర్ కు భయం పట్టుకున్న చంద్రబాబు నాయుడు లాగా నన్ను కూడా ఎప్పుడు లోపలేస్తారేమో అని. సో అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఆల్రెడీ పోయొచ్చు, లోపలికి పోయొచ్చు 2 సార్లు. సో ఇక కిషన్ రెడ్డి సంగతి తెలుసు తెలుసు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి తగ్గించుకుంటారు, కానీ రేపు అధికారం పోతే వాళ్ళ దగ్గర కూడా చాలా మంది జైలుకి పోతారు. కానీ బహుజన సమాజ్ పార్టీకి అవసరం లేదు. ప్రజలే మాకు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. సో ప్రజలు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మాకు ఆ ఇబ్బందులే లేవు. చట్ట ప్రకారం చేస్తాం ఏం పని. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పరిస్థితి. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు, వడపోత కార్యక్రమాలు నడుస్తున్నాయి. 119 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తా అంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారంట, దాదాపు ఒక నియోజకవర్గానికి చాలామంది ఉన్నారంట. సో వాళ్ళ స్టైల్ వాళ్ళు పోతున్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము కూడా దాని ప్రకారం కూడా మా స్టైల్లో మేము చేస్తామని ఆర్ఎస్పీ గారు చెప్తున్నారు. చూద్దాం, పెద్దగా టైం కూడా లేదు, 3 నెలలే ఉన్నాయి ఎన్నికలు. ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరిని నమ్ముతారు? సో ఇవన్నీ వేచి చూడాల్సిన అవసరం ఉంది మనం కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.